ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే మనకి కార్తీక మాసం మొదలైపోతుంది. కార్తీక మాసంలో మనం శివకేశవుల్ని ఇద్దరిని కూడా ఏ టైంలో ఆరాధిస్తే మనకి విశేషమైన అభివృద్ధి కలుగుద్ది, మన కష్టాలు తీరుతాయి. అందులోనూ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని, అందులోనూ దామోదరుడి కింద మనం పూజించడం అనేది, అందులోనూ వనభోజనాలు ఇవన్నీ అందరికీ తెలుసున్న విషయమే, నేను కాదన్నాను. కానీ కార్తీక మాసంలో ఇటు శివయ్యని అటు విష్ణుమూర్తిని ఇద్దరిని మనం పూజించటం వలన ఇటు భూలోకంలో కావలసిన ఐశ్వర్యము, అలాగే గ్రహదోషాలు పోగొట్టుకుంటాం, అలాగే మనకి మోక్షాన్ని లభించడం,
మీకు శివయ్య నచ్చాడనుకోండి కైలాసం వైపు వెళ్తారు చనిపోయిన తర్వాత. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, నిజమా అండి చనిపోయిన తర్వాత వెళ్తాం, ఏమో వెళ్తామో వెళ్ళము, కానీ భూమి మీద ఉన్నప్పుడు భగవంతుడు అంటే మనకు మనసు అనేది ఉంది కదండి, ఒకళ్ళ బాధ పెట్టకుండగా భగవంతుడిని ఆరాధించుకుంటూ మన పని మనం చేసుకుంటూ మన భార్య బిడ్డల కోసం మనం కష్టపడుతూ ఇలాగ మనం ఒక రకమైన మనసుతో మనం వెళ్ళాలి అంటే ఏదో ఒక దైవం మనల్ని నడిపించాలి. అలాగే విష్ణుమూర్తిని ఆరాధించిన వాళ్ళకి విష్ణు అంటే విష్ణు భక్తులు వచ్చి తీసుకెళ్ళడం ఇలా ఉంటుంది కాబట్టి మనం పురాణాల నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే కార్తీక మాసంలో వీళ్ళిద్దరినీ ఆరాధించటం వలన ఒక రకంగా చెప్పాలంటే బలానికి బలము వస్తుంది, ఐశ్వర్యానికి ఐశ్వర్యము వస్తుంది, బుద్ధికి బుద్ధి పెరుగుద్ది. అందులోనూ చూడండి బోళా శంకరుడు ఈజీగా మనకి వరాలు ఇచ్చేస్తారు అని అంటారు, సరే ఈయన ఇచ్చేస్తారు, మరి ఆయన గమ్మున ఇవ్వరే మనల్ని పరీక్ష పెట్టి వీడు కరెక్టా కాదా అసలు వీడికి ఇవ్వచ్చా లేదా వీడికి ఇస్తే పర్వాలేదు అని అనుకుంటేనే విష్ణుమూర్తి ఇస్తారు. ఈ విషయం అందరూ చెప్తున్నారు మనకు, మనకు అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఏ టైంలో ఆరాధించాలి అని చూడండి, చాలామందికి కొంతమందికి అలవాటు ఉంటుంది, అంటే మార్నింగ్ టైంలోనే కొంతమంది భగవంతుడిని సేవించుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, కొంతమంది సాయంత్రం మాటలే వెళ్తారు. కానీ ఎప్పుడైనా సరే విష్ణుమూర్తిని సేవించుకోవాలి అని అంటే ఉదయమే, అంటే తెల్లవారుజాము నుంచి మీరు ఏ టైంలోనైనా సరే మధ్యాహ్నం లోపల వెంకటేశ్వర స్వామిని గనక విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారాన్నైనా సరే ఉదయం గనక మీరు సేవించుకున్నట్టయితే మనకి ఈజీగా కరుణించేస్తాడండి ఆ తండ్రి. అలాగే శివయ్యని ఆరాధించాలంటే సాయంత్రం మాటలు అని అంటే మనకి చూడండి ప్రదోష వేళ, సూర్యుడు అస్తమించే టైంలోను ఇలాగ గనక సాయంత్రం నుంచి గనక మనం నైట్ ఇంచుమించుగా 8 అని 9 అని గుడి ఉన్నంత ఇదిలో గనక మనం సేవించుకున్నట్టయితే గనక ఈయన ఈజీగా కరుణిస్తారంట. కొంతమందికి కుదరొచ్చు కుదరకపోవచ్చు, కాకపోతే ఉదయం విష్ణుమూర్తిని సేవించుకుని సాయంత్రం గనక శివయ్యను గనక సేవించుకున్నట్టయితే చాలా అదృష్టమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మరి సరే స్వామిని సేవించుకుంటాం ఏం చెయ్యాలి అని అంటే ఏం చెయ్యక్కర్లేదండి, చక్కగా మీకు వచ్చిన ఏదో ఒక మంత్రాన్ని మీరు ఉదయం వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళారు కార్తీక మాసంలో, 4 ప్రదక్షిణాలు చేయండి. 4 ప్రదక్షిణాలు అంటే ఆయనకి చాలా ఇష్టం, 4 పళ్ళు ఏదో ఒక పళ్ళు పట్టుకుని వెళ్ళి స్వామివారి చుట్టూ తిరుగుతూ ఓం శ్రీమతే విశ్వక్షేనాయ నమః అన్న మంత్రాన్ని చదువుకున్న తర్వాత ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏమి మంత్రం చదువుకోవాలంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ నమః. నరసింహస్వామి దగ్గరికి వెళ్ళారు, శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి ఏ నమః. ఇలాగా మనం ఏ స్వామి అయితే అక్కడ పూజలు అందుకుంటున్నారో ఆయన పేరు చెప్పుకుని ఆయన పేరు కన్నా ముందు శ్రీదేవిని భూదేవిని ఆ తల్లిని ఇద్దరిని తలుచుకుని ఈ స్వామిని జపించుకోవాలి. ఇలాగ 4 ప్రదక్షిణాలు చేసేయాలి. సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు చాలామంది మీరు దీపాలు పెడతారు, అంటే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు, ప్రతి గుళ్ళోనూ వెలిగిస్తారు, దాని గురించి నేను వేరే చెప్తానండి మీకు. అయితే దీపాలు వెలిగిస్తారు కాబట్టి మీరు దీపాలు వెలిగించాలనుకుంటే దీపాలు వెలిగించేసి చక్కగా చుట్టూ మీరు చండీ ప్రదక్షిణ చేస్తాను అంటే కనుక చండీ ప్రదక్షిణ ఎంతో శక్తిని మనకు అందులోనూ కార్తీక మాసం కాబట్టి చేసుకోవచ్చు. లేదు చండీ ప్రదక్షిణ చేయనంటే కనుక మీకు శివయ్యకు వచ్చేటప్పటికి 11 ప్రదక్షిణాలు కానీ 16 ప్రదక్షిణాలు కానీ 9 ప్రదక్షిణాలు కానీ చెయ్యాలి. 9 అంటే నవగ్రహానికి సంకేతం, 11 అనేటప్పటికి ఏదైనా సరే మనశ్శాంతికి లేకపోవడం, చంద్రుడు వలన మనకి డబ్బు రావట్లేదు అనుకుంటానికి, అలాగే 16 చేస్తే గనక మనం చూడండి అదేంటి భగవంతుడిని పూజించేటప్పుడు కూడా 16 రకాలుగా పూజిస్తాం కాబట్టి 16. ఇలాగ మీకు ఏది తోస్తే ఆ ఏ ప్రదక్షిణ ఎలా చేయాలనుకుంటే అలాగా ఆ శివయ్య మంత్రాన్ని ఓం నమ శివాయనో లేదంటే అదేంటి అమ్మవారిని కలుపుకుని చదువుకుంటాము, లేదంటే గనక మీకు వచ్చేటప్పటికి శంభోశంకర హర హర మహాదేవ అనుకుంటాను. ఇలాగ భోళా శంకరుడు ఎలాగైనా సరే మనల్ని ఈజీగా మనల్ని కరుణించడం అనేది ఆయన పని, తండ్రి కాబట్టి అక్కడ ప్రదక్షిణాలు చేసేసి కాసేపు అక్కడ కూర్చుని వచ్చేస్తారనుకోండి, చాలా చాలా ఒక రకమైన వైబ్రేషన్ని మన జీవితంలోకి మన బాడీలోకి మనం తెచ్చుకుంటాం అనేది ఉంటుందండి. అందులోనూ ఆరోగ్యాన్ని కూడా ఈజీగా
ఆ స్వామి ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే మీరు వెళ్ళేటప్పుడు మీకు గునక కుదిరితే ఖచ్చితంగా బిల్వదళాలు పట్టుకుని వెళ్ళండి. అందులోనూ బిల్వదళాల్లో లక్ష్మీదేవి ఉంటుందనేసి శివయ్యకి ఇష్టం కాబట్టి మన కష్టాలు తీరాలి అని అంటే ఈ బిల్వదళాలని ఆయన కేసరస మీద కనుక వేసి అన్నీ నీళ్లు చుక్కలు పోసినట్టయితే చాలు, అవి ఈజీగా కరుణిస్తారు. కాబట్టి శివకేశవుల్ని ఆరాధించాలంటే విష్ణుమూర్తిని ఉదయం ఆరాధించుకోవాలి, సాయంత్రం శివుణ్ణి ఆరాధించుకోవాలి. ఇలా చేస్తే మనకి ఈజీగా ఆ స్వామిలు ఇద్దరు కూడా కరుణించడం అనేది ఉంటుంది. లేదు అమ్మా నాకు కుదరట్లేదంటే ఏం పర్వాలేదమ్మా, అలాగైనా మీరు బాధపడక్కర్లేదు. మీ మనసు ప్రధానం, మీ మనసు పూర్తిగా స్వామిని సేవించుకోవాలన్న సంకల్పం ఉంటే చాలు, మీకు ఆ కష్టాలు ఆటోమేటిక్గా ఆయనే తీర్చేస్తారు. ఎప్పుడైనా మీరు వెళ్ళి స్వామిని సేవించుకోవచ్చు. జై శ్రీ.